కేసీఆర్ కరోనా టైంలో కరోనా వ్యతిరేకంగా ఎక్కువ డాక్టర్లు నర్సులను అపాయింట్ చేయాలి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినప్పుడు ఇది ఒక మంచి అవకాశం ఉండే డాక్టర్లకు నర్సులను అపాయింట్ చేసి వాళ్ళకు మన కాంట్రాక్ట్ లేబర్ ఏదైతే గాంధీ హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్లో వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ప్రజలను గాంధీ హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్ మీరు చూశారు ఉస్మాని హాస్పిటల్ సంగతి ఎట్లుందో దీన్ని సరిగా ప్రజలకు ఒక నమ్మకం కల్పించి పేషెంట్లందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావాలని చెప్పి అది కల్పించలేదు కానీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఎట్లా కమిషన్లు కొట్టాలని నేను ఇంతకు ముందే చెప్పిన కాళేశ్వరంలో 30,000 కోట్ల ప్రాజెక్ట్ ని అక్కడ 70,000 కోట్ల ప్రాజెక్ట్ చేసి కమిషన్లు కొట్టి ఈ పైసలన్నీ కూడా మొన్న ఎలక్షన్ లో జగన్ గివడము తమిళనాడులో అక్కడ పైసలు పంపించడము ఒరిస్సాకి వెస్ట్ బెంగాల్ కి ఇవన్నీ కూడా పైసలు ఎందుకు పంపించడం అంటే ఆయనకు ఒక కల ఉంది నేను ఉప ప్రధానమంత్రి అవుతాను నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆ ఆలోచన ఈ తుగ్లక్ ఆలోచనలు ఏదైతే సెక్రటరీట్ కూర్చివేయడంలోనో ఇవన్నీ ఆలోచనలు ఈ ముఖ్యమంత్రికి వస్తాయి నిజంగానే ఆలోచిస్తే అరే ఎందుకు పోతిరెడ్డి పాడి మీద వెదిరికిస్తున్నాడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి ప్రధానమంత్రికి ఒక డెలిగేషన్ తీసుకువెళ్ళాలి ఆల్ పార్టీ అపోజిషన్ పార్టీలందరినీ కలుపుకొని మన కేటీఆర్ అన్నాడు అరే అపోజిషన్ పార్టీస్కి కేవలం వ్యతిరేకిస్తున్నారు సరైన సూచనలు ఇస్తలేరని చెప్పి కేటీఆర్ అన్నాడు కానీ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను ఎక్కడ పిలిచి మాట్లాడుతున్నాడు కేవలం ఆయన దర్బార్లో ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు నేను ఇంతే చెప్తున్నాను అరే మీరు తెలంగాణకి జగన్కి తాకట్టు పెట్టకండి నువ్వు ఉప ప్రధానమంత్రి అయ్యా ఏదైతే నీకు ఆశలు ఉన్నాయో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్ని పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నీళ్ళ కోసం ఏదైతే మనము కొట్లాడినామో ఆ నీళ్లను ఉపయోగించుకునికే మనము ఈ కాళేశ్వరంలో మనం నిధులు మిగిలించుకుంటే అప్పుడు మనం ఎస్ఎల్బిసి మన శ్రీశైల లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కూడా 300-400 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అయిపోతే 30 TMC నీళ్లు తెలంగాణకు వచ్చేటి నల్గొండ అంతా కూడా సస్యశామలం అయ్యేటి 8 TMC తీసుకువెళ్తున్నామని చెప్పి జగన్ చెప్తే కేసీఆర్ మౌనంగా ఎందుకున్నాడు ఆయన ఉప ప్రధానమంత్రి అనుకుంటున్నాడా దానికోసం జగన్ సపోర్ట్ కావాలని చెప్పి ఈ మౌనం ఏదైతే చేస్తున్నాడో ఈ ఇరిగేషన్ దందా ఏదైతే కేసీఆర్ చేస్తున్నాడో ఈ ఇరిగేషన్ దందాతోని పొలిటికల్ లీడర్స్ ని కొనడము అన్ని చోట్ల ఎలక్షన్లు గెలవడానికి పైసలు ఖర్చు పెట్టడము తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్ ఏ కేసీఆర్ గుర్తుపెట్టుకో నువ్వు నీ బాధ్యత ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా నిన్ను గెలిపించినారు రెండోసారి మొదటిసారి తెలంగాణ వాదంతో మీకు గెలిపించినారు రెండోసారి తెలంగాణ నీళ్లను కాపాడతావని చెప్పి నిన్ను గెలిపించడం జరిగింది కానీ నువ్వు ఏదైతే పోతిరెడ్డి పాడి మీద కాంట్రాక్టర్లను పెట్టుకొని కమిషన్లు కొట్టాలని ఏదైతే ఆలోచిస్తున్నావో అది సరైన పద్ధతి కాదు దీన్ని మానుకో తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ అయ్యి ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక డెలిగేషన్ తీసుకువెళ్ళి అందరి వారితో మనము కొట్లాడి ఈ పోతిరెడ్డి పాడుని దీన్ని అడ్డుకోవడానికి అందరం కలిసి అడ్డుకుందామని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాము మీరు దీంట్లో బయటికి రా ఫామ్ హౌస్ నుంచి